మై డియర్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాసెస్ చెప్పుకుంటున్నాం కదా, ఆ సిరీస్ ఇన్ ద సెన్స్ డిస్కషన్ ఆఫ్ అవనిగడ్డ ప్రగతి టెట్ క్వశ్చన్ పేపర్స్ లో టెస్ట్ నెంబర్ 3 ఈరోజు డిస్కస్ చేయనున్నాము. ఈ వీడియో కొంచెం డిలే అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఫస్ట్ 2 టెస్ట్స్ మీకు మోస్ట్ ప్రాబబ్లీ ఆర్టికల్స్ మీద వచ్చినందువల్ల మీకు ఆర్టికల్స్ 1 షాట్లో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. అందుకని ఆ ఆర్టికల్స్ మీద వీడియో మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు 4th రిలీజ్ చేస్తాము, మీరు అది కూడా చూడండి. సో అందుకని ఈ వీడియో కొంచెం డిలే అయింది ఫ్రెండ్స్ మీకు. దెన్ మర్చిపోకుండా వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వనున్నాను. టెస్ట్ 4 మీకు అతి త్వరలో రిలీజ్ చేస్తాము. అండ్ మోర్ ఓవర్ ఈ టెస్ట్ నుంచి మీకు ద కంటెంట్ దట్ ఈస్ బీన్ డిస్ప్లేడ్, మీకు అక్కడ కనపడుతున్న కంటెంటు ప్రతి ఒక్కటి PDF ఫార్మాట్లో మీకు డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, మీరు అది క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ 2 టెస్ట్ నెంబర్ 1 and 2 PDFs కూడా అటాచ్ చేస్తాం ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు క్వశ్చన్స్ అనేది చదువుకోవచ్చు. రండి క్వశ్చన్ నెంబర్ 1కి వెళ్ళిపోదాం. ఈ టెస్ట్ సిరీస్ అనేది, ఐ మీన్ ఈ టెస్ట్ నెంబర్ 3 అనేది ఎస్పెషలీ మీకు యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ మీద అడిగారనమాట. సో లెట్ సి క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1, డూ యూ హేట్ మీ అనే క్వశ్చన్ అనమాట. వాళ్ళు అక్కడ ఇచ్చింది ఏంటి, చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ ఫర్ ద గివెన్ సెంటెన్స్. మనకు అక్కడ యాక్టివ్ వాయిస్లో ఇచ్చారు, దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చమంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ అనేది ఏంటి అని మనం అర్థం చేసుకుందాం. డూ యూ హేట్ మీ, నువ్వు నన్ను ద్వేషిస్తున్నావా అని డైరెక్ట్గా మాట్లాడుతున్నాం మనం. కానీ ప్యాసివ్ వాయిస్లో వచ్చేటప్పుడు మనం డైరెక్ట్గా మాట్లాడకూడదు. సో డూ యూ హేట్ మీ, నువ్వు నన్ను ద్వేషిస్తున్నావా అనేది మార్చి మాట్లాడాలి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాము. ఆర్ యూ హేటెడ్ బై మీ, ఇక్కడ మనకి మీరు క్వశ్చన్లో నోట్ చేయాల్సింది డూ అని ఇచ్చాడు, మీ అని ఇచ్చాడు. మీ అలాగే మనం ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు రాదు ఫ్రెండ్స్, మీ అనేది రాదు, మారుతుంది. సో మీకు ఇక్కడ మీ అనేది ఐ అయిపోతుంది. ఓకే, సో మీ అనేది ఐ అయిపోతుంది, మారుతుంది అన్నాను కదా ఫ్రెండ్స్ ఏదైనా కానీ. సో అక్కడ మీ అనేది ఫస్ట్, ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడుకుంటున్నాం, యూ అండ్ మీ. మీ మాత్రమే మారుతుంది మనకి, యూ అలాగే ఉంటుంది. సో అట్లా ఏమున్నాయి ఇక్కడ సెంటెన్స్ మనకి, ఆర్ యూ హేటెడ్ బై మీ, ఆర్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్ అనేది మనకి క్వశ్చన్లో ఈస్ అనేది ఉంటే మనం ఇక్కడ ఆర్ అనేది వాడాలి. సో క్వశ్చన్లో ఈస్ ఇవ్వలేదు, డూ ఇచ్చాడు, డూ ఫామ్ వర్బ్స్ ఇచ్చాడు. సో అందుకని మనకి ఈ ఆప్షన్ అనేది రాదు. ఆర్ యూ హేటెడ్ బై మీ, రాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ డూ వచ్చింది కదా మేడం, అందుకని ఇక్కడ డూ మీ. మీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నది కాబట్టి మనకి ముందే మీ వచ్చేస్తుంది. డూ మీ హేట్ యూ, ఏమన్నా అర్థం ఉందా సెంటెన్స్లో? డూ మీ హేట్ యూ అసలు అర్థం లేదు ఆ సెంటెన్స్లో. కరెక్ట్ ఫార్మేషన్ ఆఫ్ నౌన్స్ అనేది లేదన్నమాట అక్కడ. సో అందుకని అది కరెక్ట్ ఆప్షన్ కాదు. ఇంకా థర్డ్ ఆప్షన్ చూద్దాము. ఐఎమ్ ఐ హేటెడ్ బై యూ, నేనేం చెప్పాను, ఈ సెకండ్ ఉన్న నౌన్ ఆబ్జెక్ట్లో ఉన్న నౌన్ మొదట్లో వస్తుంది, మొదట్లో ఉన్నది సెకండ్లో వస్తుంది. బై అనేది కంపల్సరీ ప్యాసివ్ వాయిస్లో, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, బై అనేది రావాలి ప్యాసివ్ వాయిస్లో, అది లేకపోతే సెంటెన్స్ రాంగ్. కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి, ఇదిగో ఈ ఆప్షన్ ఇచ్చాడు, అసలు బై అనేదే లేదు, మనం అస్సలు ఆ ఆప్షన్ సెలెక్టే చేయకూడదు. థర్డ్ ఆప్షన్లో ఈ మీ అనేది ఐగా కన్వర్ట్ అయిపోయింది. నేనేం చెప్పాను, సెకండ్ పొజిషన్లో ఉన్న నౌన్, ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న నౌన్ ఫస్ట్ పొజిషన్లోకి వచ్చేయాలి, ఫస్ట్లో ఉన్న నౌన్ లాస్ట్లోకి వచ్చేయాలి ఫ్రెండ్స్. సో ఐఎమ్ ఐ హేటెడ్, హేట్ అనేది హేటెడ్ అయిపోతుంది. ప్రెసెంట్ టెన్స్ విల్ గెట్ కన్వర్టెడ్ టు పాస్ట్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ ఇక్కడ
పాస్ట్ టెన్స్ అయిపోవాలి మన ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు. ప్రెసెంట్ టెన్స్ డెఫినెట్గా ప్యాసివ్ వాయిస్లో. ఫస్ట్ రూల్ ఏంటి, బై అనేది కంపల్సరీ ఉండాలి. ప్రెసెంట్ టెన్స్లో ఇస్తే క్వశ్చన్ పాస్ట్ టెన్స్లో మారిపోవాలి. సో డూ యూ హేట్ మీ అనేది పాస్ట్ టెన్స్, హేటెడ్ బై మీ క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ వేసాం ఇక్కడ. సో యామ్ ఐ హేటెడ్ బై యూ, ఇది కరెక్ట్గా ఉన్నది ఫ్రెండ్స్. సో ద ఆప్షన్ ఇస్ 3. ద ప్యాసివ్ వాయిస్ ఆఫ్ డూ యూ హేట్ మీ ఇస్ ఆమ్ ఐ హేటెడ్ బై యూ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. హూ సా ది లీడర్, హూ సా ఎవరు ఆ లీడర్ని చూశారు అనేది. నేనేం చెప్పాను ఫ్రెండ్స్, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న నౌన్ ఎప్పుడు మొదట్లోకి వచ్చేసేయాలి. కానీ ఇక్కడ మన ఆప్షన్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండేది మొదట్లోకి. ఎక్కడ ఏమేమి సెంటెన్స్ వచ్చింది మనకి, సెకండ్ ఆప్షన్ వచ్చింది, థర్డ్ ఆప్షన్ వచ్చింది. సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటే కరెక్ట్ ఆన్సర్ అయి ఉండాలి. ఫస్ట్ వన్ చూద్దాం చూడండి మనకి, హూ హ్యాస్ సీన్ ద లీడర్, ఎవరు ఆ లీడర్ని చూశారు. సా అనేది హ్యాస్ సీన్ అయిపోయింది. హ్యాస్ సీన్ పర్ఫెక్ట్ ఎందుకు అవుతుంది, హ్యాస్ సీన్ అనేది పర్ఫెక్ట్. సో ఇది రాదు, లీడర్ అనేది ఆ ప్లేస్లోనే ఉండిపోయింది. నేను చెప్పాను కదా లీడర్ అనేది ముందుకు రావాలి. ఇన్ ద సెన్స్ సెకండ్ పొజిషన్లో ఉన్న, అంటే ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న నౌన్ ఫస్ట్ ప్లేస్లో రావాలన్నమాట. సో అక్కడ రాలేదు కాబట్టి అది ఆప్షన్ కాదు. మనం గెస్ చేసినట్టుగా ఇక్కడ బై వచ్చింది, బై వచ్చింది కదా అనుకోని అది కరెక్ట్ అయిపోతుందా. బై హూమ్, హ్యాస్ వచ్చేసింది, మళ్ళా పర్ఫెక్ట్ వచ్చేసింది. హ్యాస్ ద థీఫ్ బీన్ సీన్, నేనేం ఇక్కడ ఇచ్చింది లీడరు కానీ వీళ్ళు ఇక్కడ థీఫ్ అన్నారు. అసలు ఇచ్చిన నౌనే రాంగ్ ఇచ్చారు. సో ఇది కూడా కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఇంకా మిగిలింది మనకి ఏమై ఉంటుంది, మన గెస్ ఇవి రెండు, సెకండ్ కానీ థర్డ్ కానీ. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. బై ఉన్నది మేడం, బై హూమ్ ద లీడర్ వాస్ సీన్, వాస్ సీన్ బై హూమ్ ద లీడర్ వాస్ సీన్, బై హూమ్ ద లీడర్ వాస్ సీన్ కరెక్టా. హూ వాస్ ద లీడర్ సీన్ బై, హూ వాస్ ద లీడర్ సీన్ బై అనే ఆప్షన్ కరెక్టా. ఏది కరెక్ట్గా వస్తుంది, బై వచ్చింది, రెండిట్లోనూ బై వచ్చింది. కానీ బై ఎక్కడ వచ్చింది, ఇక్కడ సెకండ్ పొజిషన్లో వచ్చింది, లీడర్ అనేది ముందుకు వచ్చేసింది. బై హూమ్ ద లీడర్ వాస్ సీన్ అనేది కూడా రాంగే మనకి. హూ, హూ అనేది హూగానే ఉన్నది ఇక్కడ, ఫైన్, హూ అనేది హూగానే ఉంది. హూ వాస్ ద లీడర్ సా అనేది సీన్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న సా అనేది సీన్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఇస్ గెటింగ్ కంప్లీట్లీ చేంజ్డ్. సో థర్డ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఒలివియా ప్రామిస్డ్ మీ అ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్, అ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్. ఇక్కడ మనకు నౌన్ ఏంటి, బాక్స్ ఆఫ్ చాక్లెట్స్. ఒలివియా లాస్ట్కి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్, చాక్లెట్స్ అనేది కొంచెం ముందుకు రావాలి. సో ఒలివియా ప్రామిస్డ్ మీ, ఇక్కడ వాళ్ళు ఇవ్వడమే, ప్రామిస్డ్ అనేది పాస్ట్ టెన్స్, పాస్ట్ టెన్స్లో ఇచ్చేసారు వాళ్ళు, వాళ్ళు ఇవ్వడమే పాస్ట్ టెన్స్లో ఇచ్చేసారు. సో మనం డెఫినెట్లీ మన ఆన్సర్ పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. ఇక్కడ చూడండి, ఐ యామ్ ప్రెసెంట్ టెన్స్లో ఉన్నది, ఐ యామ్ ప్రామిస్డ్ అ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్. సో ప్రెసెంట్ టెన్స్లో ఉన్నది కాబట్టి ఇది రాంగ్, ఎందుకంటే ఇది ప్రెసెంట్ టెన్స్లో ఉన్నది, ఇది రాంగ్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్, హ్యావ్ బీన్ ప్రామిస్డ్, హ్యావ్ బీన్ ఆల్సో ఇస్ రాంగ్, పర్ఫెక్ట్లో ఉన్నది, ప్రెసెంట్ పర్ఫెక్ట్లో ఉన్నది. కానీ మనకి ఇక్కడ పాస్ట్ టెన్స్ ఇచ్చారు కదా, సో ఇక్కడ ఈ రెండు ఆప్షన్ పాస్ట్ టెన్స్లో ఉన్నది. చూద్దాం ఏది రైట్ అయ్యి ఉంటుందని. ఐ హ్యాడ్ బీన్ ప్రామిస్డ్ అ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ బై ఒలివియా. కొంచెం కరెక్ట్గా ఉన్నట్టు ఉంది మేడం, ఎందుకంటే ఒలివియా ఫస్ట్ నౌను లాస్ట్కి వచ్చేసింది, బై ఉన్నది కరెక్ట్, అండ్ తర్వాత ఒలివియాకు ముందు సెకండ్ నౌన్ ఉన్నది కరెక్ట్ మేడం. ఇవన్నీ రైట్ వచ్చేసింది, సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మొత్తం రైట్. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఫస్ట్లో ఉన్న టెన్స్. అక్కడ ఇక్కడ చూడండి, హ్యాడ్ బీన్ ప్రామిస్డ్ వచ్చింది,
ఇక్కడ వాస్ ప్రామిస్డ్ వచ్చింది. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అయి ఉంటుంది? హ్యాడ్ బీన్. పర్ఫెక్ట్ ఎందుకు వస్తుంది మనకి? టెన్స్ అనేది కంప్లీట్లీ మనం మార్చకూడదు. హ్యాడ్ బీన్ ప్రామిస్డ్ అంటున్నారు, సో పర్ఫెక్ట్ వస్తుంది కాబట్టి ఇది రాంగ్. మనకు రావాల్సింది అక్కడ ఐ వాస్ ప్రామిస్డ్ అ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ బై ఒలివియా. సో ఫోర్త్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, నోబడి క్యాన్ బీట్ సారా అట్ గోల్ఫ్. నోబడి క్యాన్ బీట్ సారా అట్ గోల్ఫ్. ఇక్కడ మన ఆప్షన్లో గోల్ఫ్ అనేది ముందు ఇవ్వాల, సారానే ఇచ్చారు, పర్లేదు, నో ప్రాబ్లం ఇన్ దాట్. వాళ్ళు ఏమి ఇచ్చారో దానికి తగ్గట్టుగా మన ఆన్సర్ కరెక్ట్గా ఉన్నదా అని చూసుకోవాలి. సో సారా ఇచ్చేసారు, ఫైన్. ఏ టెన్స్లో ఉన్నది? క్యాన్ బీట్, క్యాన్ ఉన్నది మనకి ఇక్కడ. ఏంటి? క్యాన్ ఉన్నది కాబట్టి మన ఆన్సర్లో క్యాన్ రిలేటెడ్గానే ఉండాలి. క్యాన్ రిలేటెడ్గా ఏముంది? ఇది వోంట్ బీ ఉంది, మనకి ఇక్కడ విల్ ఇవ్వలేదుగా, అందుకని ఈ ఆప్షన్ రాదు. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? ఈస్ ఇచ్చాడు. ఈస్ అనేది యామ్ కానీ అలాంటివి ఇవ్వలేదు కదా, క్యాన్ ఇచ్చాడు కాబట్టి ఈస్ అనే ఆప్షన్ కూడా రాదు. సో మిగిలింది ఏంటి ఫ్రెండ్స్ మనకి? సెకండ్ కానీ థర్డ్ కానీ. సో సెకండ్లో చూద్దాం, నోబడి క్యాన్ బీట్ సారా అట్ గోల్ఫ్. సారాని గోల్ఫ్లో ఎవ్వరు బీట్ చెయ్యలేరు అనేది సమ్ సార్ట్ ఆఫ్ నెగటివ్ సెంటెన్స్. సో మన ఆన్సర్లో కూడా నెగటివ్ అనేది ఉండాలి. ఈ రెండిట్లోనూ నెగటివ్ ఉన్నది. సారా కెనాట్ బీ బీటన్ అట్ గోల్ఫ్, సారా క్యాన్ బీ బీటన్ బై నోబడి అట్ గోల్ఫ్. చూద్దాం ఈ రెండిట్లో. ఫోర్త్ ఆప్షన్ చూద్దాము, సారా క్యాన్ బీ బీటన్ బై నోమడి అని వస్తుందా ఫ్రెండ్స్ ఎక్కడైనా? సారా ఎవరి వల్ల క్యాన్ బీ బీటన్, కెన్ నాట్ బీ బీటన్ అనేది క్యాన్, నోబడి క్యాన్ బీట్ సారా, ఎవరు సారాని బీట్ చేయలేరు అంటున్నారు. కానీ ఈ ఆప్షన్లో నోబడి ఎవ్వరు సారాని క్యాన్ బీ బీటన్, సారా నోబడి అట్ గోల్ఫ్ అన్నారు. సో ఇది చాలా లెందీ సెంటెన్స్ అయిపోయింది మనకి. సారా క్యాన్ బీ బీటన్ బై నోబడి, ఇది కూడా సేమ్ మీనింగే. కానీ ఈ సెంటెన్స్ చూద్దాం చూడండి, సారా కెన్ నాట్ బీ బీటన్ బై గోల్ఫ్ అంతే. మనకి ఇక్కడ వచ్చేసరికి క్యాన్గానే ఉండిపోయిందండి. ఇక్కడ ఇది డైరెక్ట్గా స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ అలాగే ఉండిపోయింది. అలా ఉండదుగా, క్యాన్ మారాలి కదా మనకి. అక్కడ ఇచ్చిన ఫాము మార్చుకోవాలి మనం ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు. క్యాన్గానే ఉండిపోయింది కాబట్టి ఇది రాంగ్. మనకి ఇక్కడ క్యాన్నాట్ అయిపోయింది. సారా కెన్నాట్ బీ ఫామ్ వర్బ్స్ కాబట్టి కెన్నాట్ బీ బీట్ బీటన్ అయిపోయింది. మనకి బీట్ అంటే ఇన్ ద సెన్స్ నౌన్ అనేది పర్ఫెక్ట్గా మారాలి. సో బీట్ బీటన్ అయిపోయింది. ఎక్కడ? అట్ గోల్ఫ్. సో సెకండ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ టూ. నెక్స్ట్ క్వశ్చన్ ద రాబర్స్ మేడ్ అప్ ద స్టోరీ. ద స్టోరీ అనేది సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద నౌన్ కదా, ఇది ముందుకు రావాలి. అన్నిట్లోనూ ద స్టోరీ ముందుంది, ఫైన్. ఇక్కడ ముందుంది కదా, మనకి ఏ టెన్స్ వాడారు? మేడ్. మేడ్ అంటే ఇక్కడ క్వశ్చన్లో మనకి పాస్ట్ టెన్స్ ఇచ్చారండి ఫ్రెండ్స్, పాస్ట్ టెన్స్ ఇచ్చారు. సో పాస్ట్ టెన్స్ ఇచ్చారు కాబట్టి మన ఆన్సర్లో కూడా పాస్ట్ టెన్సే ఉండాలి. ఏదేది ఉన్నాయి మనకి పాస్ట్ టెన్స్? ఇక్కడ ఈస్ అనేది ప్రెసెంట్ టెన్స్, సో ఇది రాదు. విల్ అనేది ఫ్యూచర్ టెన్స్, ఇది కూడా అసలు రాదు. మనకి ఇంకా ఏది ఉంటుంది? సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఉంది. చూద్దాం, మేడ్ అప్ ద స్టోరీ, ద స్టోరీ ముందు ఉంది, ఫైన్. బై ఉందా రెండిట్లోనూ? బై ఉంది. బై ద రాబర్స్ వెనక్కి వచ్చేసింది. ఇక్కడ మనం చూడాల్సింది వాస్ బీయింగ్ మేడ్. ఇక్కడ వాస్ మేడ్. మనకి ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ ఉన్నదా? లేదు కదా, క్వశ్చన్లో మనకి కంటిన్యూస్ టెన్స్ లేదు కదా. మేడ్ అప్ ద స్టోరీ అనేది జస్ట్ సింపుల్ పాస్ట్లో ఉన్నది. ఇది సింపుల్ పాస్ట్, కంటిన్యూస్ లేదు. కంటిన్యూస్ ఉంటే మనకి మనం ఇక్కడ ఆన్సర్లో కంటిన్యూస్ పర్ఫెక్ట్గా మార్చాలి, మనకి పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మార్చాలి. సో ఈ ఆప్షన్ కూడా కాదు, కంటిన్యూస్ లేదు కాబట్టి. జస్ట్ సింపుల్గా ద స్టోరీ వాస్ మేడ్ అప్ బై ద రాబర్స్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్.
సో ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, డోంట్ హర్ట్ దెమ్, డోంట్ హర్ట్ దెమ్. మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో లెట్ అనేది ఇచ్చారు, దెమ్ అనేది ముందు రావాలి కదా మనకి సెకండ్ ఫామ్. సో దెమ్ ఈ మూడో ఆప్షన్లో ఉన్నది, దెమ్. సో యు ఆర్ నాట్ హర్ట్, ఇది రాంగ్. యు అనే పదమే మనకి ఇవ్వలేదు కాబట్టి ఇది కంప్లీట్లీ రాంగ్. క్వశ్చన్లో మనకి యూ లేదు, సో ఫోర్త్ ఆప్షన్ కానే కాదు. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూద్దాం. లెట్ దెమ్ నాట్ టు బీ హర్ట్, టు బీ ఫామ్ వర్బ్ వచ్చేసింది. సో ఇది టు బీ రావచ్చు, కానీ టు అనేది, లెట్ దెమ్ నాట్ టు బీ హర్ట్, టు అనేది రాదు. నెక్స్ట్ లెట్ దెమ్ నాట్ బీ హర్టెడ్, హర్ట్ ఏమవ్వాలి, హర్టెడ్ అయిపోయింది. హర్టెడ్ ఇస్ నాట్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ హర్ట్, హర్ట్కి హర్టెడ్ అని లేదు. సో దిస్ ఇస్ ఆల్సో నాట్ రైట్. సో మిగిలింది ఏంటి, లెట్ దెమ్ నాట్ బీ హర్ట్, బీ ఫార్మ్ వర్బ్ రావాలి కానీ హర్ట్ హర్ట్గానే ఉండాలి, బికాస్ ద పాస్ట్ టెన్స్, ఐ మీన్ ద అదర్ ఫార్మ్ ఆఫ్ హర్ట్ ఇస్ హర్ట్ కానీ హర్టెడ్ కాదు. సో హర్ట్ ఇస్ కరెక్ట్. సో ద ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2. నెక్స్ట్ నో వన్ నోస్ ద సీక్రెట్. సో ద సీక్రెట్ అనేది మన ఆన్సర్కి ముందు రావాలి. సో అన్ని ద సీక్రెట్ వచ్చింది కదా, ఆ ఎలిజిబిలిటీ ఉన్నది. నెక్స్ట్ నో వన్ నోస్, నోస్ అనేది సింపుల్ ప్రెసెంట్లో ఉన్నది మనకి. సో మన ఆన్సర్ కూడా సింపుల్ ప్రెసెంట్లోనే ఉండాలన్నమాట. సింపుల్ ప్రెసెంట్లో ఉంది. ఏమేమి ఉన్నాయి, ఈ మూడు సింపుల్ ప్రెసెంట్లో ఉంది. ఇది చూడండి పాస్ట్కి వచ్చేసింది, సో ఆన్సర్ 4 అయితే కాదు ఫ్రెండ్స్. సరే ఈ మూడు చూద్దాం. ద సీక్రెట్ ఈస్ నోస్, నోన్ అయిపోతుంది, కరెక్టే, నే లేదని లేదు. ఈస్ నోన్ టు నోబడి, ఈస్ నోన్ టు నోబడి, ఈస్ నోన్, నో అనేది నోన్ అయిపోయింది, టు నోబడి ఇది కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ వన్ ఉంది కదా, నోబడి నోస్ ద సీక్రెట్ అనలేదు కదా, నో వన్ అన్నారు కదా. సో ఆన్సర్లో వన్నే రావాలి, నో బడి రాకూడదు, నో వన్ రావాలి. సో ఇది రాంగ్. సరే సెకండ్ ఆప్షన్ 1 ఇచ్చారు కదా మేడం, అది చూద్దాం మనము అంటారు. ద సీక్రెట్ ఇస్ నోన్ బై, ఎలా వస్తుంది మనకి సీక్రెట్ నోన్ బై రాదు అక్కడ. తర్వాత నో వన్ అని ఇస్తే ఇక్కడ ఎనీ వన్ అన్నారు ఫ్రెండ్స్, మార్చేశారు నో వన్ని ఎనీ వన్ అని మార్చేశారు. సో ఇది కూడా రాకూడదు. ఇది చూద్దాం, థర్డ్ వన్ చూద్దాం. ద సీక్రెట్ ఈస్ నాట్ నోన్, ఇదే కరెక్ట్, నాట్ నోన్ టు ఎనీ వన్. ఈ నో అనేదే, అసలు ఈ నో అనే పదమే ఇక్కడ వాడలేదు, అందుకని సెకండ్ రాంగ్ అయిపోయింది. కానీ నో వన్ నోస్ ద సీక్రెట్, ఎవరికి ఆ సీక్రెట్ తెలియలేదు, ఎవరికి ఆ సీక్రెట్ తెలియలేదు. ఎవరు అనేది ఎనీ వన్ అయిపోయింది, మనకి తెలియలేదు అనేది నాట్ నోన్ అయిపోయింది. సీక్రెట్ అన్నీ ఉన్నాయి కాబట్టి థర్డ్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ ద పోలీస్ లాక్డ్ అప్ ద క్రిమినల్స్. పోలీస్ ఏం చేశారు, క్రిమినల్స్ని లాకప్లో పెట్టేశారు, లాక్ చేసేసారు, తాళం వేసేసారు. సో ద క్రిమినల్స్ అనే పదం ముందు రావాలి మనకి ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు. సో క్రిమినల్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ చూద్దాం లాక్డ్ అప్. లాక్డ్ అప్ అనేది ఏంటి, మనకి సింపుల్ పాస్ట్లో ఉన్నది, సింపుల్ పాస్ట్లో ఉన్నది. సో మన ఆన్సర్ కూడా పాస్ట్లోనే ఉండాలి. సో ఇక్కడ ఆర్ అనేది ప్రెసెంట్ టెన్స్, ఇది రాదు. ఆర్ బీయింగ్ అనేది కూడా ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ అనేదే రాదు. సో మనకి మిగిలింది ఏంటి, ఫస్ట్ వన్, థర్డ్ వన్. థర్డ్ వన్లో మీకు వేర్ బీయింగ్ ఉన్నది, క్రిమినల్స్ ప్లూరలే అందుకని వేర్ ఇచ్చారు, ఒప్పుకుంటాం మేము. ద క్రిమినల్స్ కాబట్టి వాస్ అనేది వేయలేం కదా, క్రిమినల్స్ ప్లూరల్ కదా, అందుకని వేర్ ఇచ్చారు, అది కరెక్ట్గా మార్చారు. కానీ బీయింగ్ ఇచ్చేసారుగా, ఇక్కడ కంటిన్యూస్ ఫామ్ అయితే లేదుగా, ఇక్కడ సింపుల్ పాస్టే కదా ఉంది, కంటిన్యూస్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి థర్డ్ కూడా రాంగ్ ఆన్సర్. ఇక మిగిలింది ఏంటి మనకి, ఫస్ట్ వన్ చూద్దాం అది కరెక్ట్ అయిందా అని. ద క్రిమినల్స్ ఇచ్చారు, లాక్డ్ ఏమో వేర్ లాక్డ్ అయిపోయింది,
ప్లూరల్ కాబట్టి వేరేసాము. లాక్డ్ లాక్డ్గా ఉన్నది, లాక్డ్కి మార్చినా కూడా మనకి లాక్డే ఉంటుంది. అదర్ ఫార్మ్ ఆఫ్ ద లాక్డ్ ఇస్ లాక్డ్ ఓన్లీ. లాక్డ్ అప్, అప్ అప్గానే ఉంది. ఎవరి వల్ల? పోలీస్ వల్ల. బై ఉన్నది కదా దీంట్లో, బై ద పోలీస్. అన్నీ కరెక్ట్గా ఉన్నది కాబట్టి ద ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ద రాబర్స్ మేక్ అప్ ద స్టోరీ. ద రాబర్స్ మేడ్ అప్ ద స్టోరీ. ద రాబర్స్ మేడ్ అప్ ద స్టోరీ. ద స్టోరీ అనేది ముందుకు రావాలి, అంటే సెంటెన్స్లో మొదట్లో రావాలి. సో ద స్టోరీ ఉన్నదన్నీ ఇక్కడ మేడ్ అని ఇచ్చారు. మేడ్ అనేది ఏంటి మనకి? పాస్ట్ టెన్స్. సో మన ఆన్సర్ పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. సో ఇది ఈస్, ప్రెసెంట్ టెన్స్, రాంగ్. విల్, ఫ్యూచర్ టెన్స్, రాంగ్. ఇవి రెండే ఉండాలి. సో మేడ్ అనేది జస్ట్ సింపుల్ పాస్ట్ కాబట్టి మన ఆన్సర్లో కూడా సింపుల్ పాస్టే ఉండాలి, కంటిన్యూస్ ఉండకూడదు. ఇక్కడ బీయింగ్ అన్నారు, బీయింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ ఫ్రెండ్స్. సో బీయింగ్ అనేది రాదు. సో ఆన్సర్లో వాస్ మేడ్ అప్ బై ద రాబర్స్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, దే ఆర్ టియరింగ్ డౌన్ ద ఓల్డ్ బ్రిడ్జ్ అట్ ది మూమెంట్. ఇక్కడ అట్ ది మూమెంట్ అనేది ముందు రాదు, ఎందుకంటే అది నౌన్ కాదు కదా. ఇక్కడ ఏంటి మనకి, ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ద ఓల్డ్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నాం. సో ద ఓల్డ్ బ్రిడ్జ్ ముందుకు రావాలి. సో అన్ని ఆప్షన్స్లోనూ ఓల్డ్ బ్రిడ్జ్ ఉన్నది, ఫైన్. ఆర్ టియరింగ్, ఫ్రెండ్స్ నోట్ చేయండి, ఇక్కడ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నది. ఇది ఏం కంటిన్యూస్? ఇది ప్రెసెంట్ కంటిన్యూస్. ఇది ప్రెసెంట్ కంటిన్యూస్లో ఉన్నది క్వశ్చన్. సో మన ఆప్షన్స్ కూడా మార్చేటప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గానే మార్చాలి. సో ఇక్కడ ఆర్ బీయింగ్ టోన్ ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇది పాస్ట్ టెన్స్లో ఉన్నది, వేర్ బీయింగ్. సో ప్రెసెంట్ మారదు. నెక్స్ట్, వేర్ బీయింగ్ టోన్ డౌన్ అట్ ద మూమెంట్ మారదు. ద ఓల్డ్ బ్రిడ్జ్ ఈజ్ బీయింగ్ టోన్ డౌన్ అట్ ది మూమెంట్. సో ఓకే, ఇది ఒకటి చూద్దాం. మనకు కొంచెం కరెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ద ఓల్డ్ బ్రిడ్జ్, ఇక్కడ దే అన్నారు కాబట్టి దే అనేది వాళ్ళు, ప్లూరల్ కాబట్టి ఆర్ అన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఓల్డ్ బ్రిడ్జ్ మొదట్లో పెడుతున్నాం కాబట్టి ఓల్డ్ బ్రిడ్జ్ పక్కన ఈస్ ఉన్నది. ఓల్డ్ బ్రిడ్జ్ సింగులరే కదా. ద ఓల్డ్ బ్రిడ్జ్ ఈజ్ బీయింగ్, ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ అలాగే రీటైన్ చేశారు, బీయింగ్. టోన్, టియరింగ్ పర్ఫెక్ట్లో మారేటప్పుడు టోన్ అయిపోయింది, టోన్ డౌన్ యాట్ ది మూమెంట్. చూద్దాం, ఇది కొంచెం కరెక్ట్గా ఉన్నట్టుంది. సెకండ్ వన్ కూడా చూసి ఆ తర్వాత ఫైనలైజ్ చేద్దాం. ద ఓల్డ్ బ్రిడ్జ్, ఇక్కడ చూసారా ఓల్డ్ బ్రిడ్జ్ సింగులర్ కదా, ఆర్ అనేసారు ఇక్కడ. ఓల్డ్ బ్రిడ్జ్ ఆర్ బీయింగ్ వస్తుందా మనకి? మనకి ఇక్కడ ఓల్డ్ బ్రిడ్జ్ అన్నప్పుడు ప్లూరల్ ఫామ్ ఆఫ్ వర్బ్ వాడేశారు. సో ఇది రాంగ్. సో ద ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ద బాయ్స్ పుష్డ్ సుమన్ ఇన్ టు ద రివర్. రివర్ లోపలికి ఆ బాయ్స్ సుమన్ని తోసేశారు. సో ద రివర్ ముందుకు రావాలి. లేదు, ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమిచ్చాడు? సుమన్ ముందు నౌన్ ఇచ్చారు. సుమన్ అనే నౌన్ని ముందు, ప్రాపర్ నౌన్ని ముందు ఇచ్చారు. సో సుమన్ ఓకే. ఇక్కడ మనం నెక్స్ట్ చూడాల్సింది మన వర్బ్ ఫ్రెండ్స్. వర్బ్ ఏ ఫామ్లో ఉంది? సింపుల్ పాస్ట్లో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉన్నది. సో మన మార్చేటప్పుడు ఖచ్చితంగా కంటిన్యూస్ అనేది రాదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, హ్యాస్ బీన్ పుష్డ్ అన్నారు, పర్ఫెక్ట్గా మారిపోయింది. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఇచ్చే ఇది పర్ఫెక్ట్గా, దీనిని వర్బ్ని పర్ఫెక్ట్గా, పర్ఫెక్ట్ పార్టిసిపల్గా మార్చకూడదు. మనం పార్టిసిపల్గా మార్చచ్చు కానీ పర్ఫెక్ట్ టెన్స్గా మార్చకూడదు. పార్టిసిపల్గా మార్చాలి, పర్ఫెక్ట్ టెన్స్లో మార్చకూడదు. అంటే సింపుల్ పాస్ట్ని పాస్ట్ పర్ఫెక్ట్గా మార్చకూడదు. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అట్లా రాదు. సో ఇది రాంగ్. నెక్స్ట్, వాస్ పుష్డ్ చూద్దాం. ఇది ఏమైనా కరెక్ట్గా ఉంటుందేమో చూద్దాం. నెక్స్ట్, ఫస్ట్ ఈస్, ఈస్ పుష్డ్, ఈస్ అనేది ప్రెసెంట్ టెన్స్. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ మనకేముంది, ఈజ్ బీయింగ్, ఈజ్ బీయింగ్.
ప్రెసెంట్ కంటిన్యూస్ ఇచ్చాడు, ఇది రాంగ్. సో ద ఆప్షన్ ఇస్ వాస్ పుష్డ్, సుమన్ వాస్ పుష్డ్ ఇన్ టు ద రివర్ బై ద బాయ్స్. సో ద ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4. నెక్స్ట్, దే సే హీ ఈస్ అన్ ఇంటెలిజెంట్ ఎక్సలెంట్ పియానిస్ట్. దే సే హీ ఈస్ అన్ ఎక్సలెంట్ పియానిస్ట్, అతను పియానో చాలా బాగా వాయిస్తాట, పియానిస్ట్, తను ఒక బ్రహ్మాండమైన పియానిస్ట్ అంటున్నారు. ఓకే, పియానిస్ట్ ఇక్కడ ముందు రాలేదు, బై లాస్ట్లోనే ఇచ్చారు క్వశ్చన్లో మనకి. ఓకే, క్లాస్లోనే ఉంచుకుందాం. అలాంటప్పుడు ఇక్కడ మొదట్లో ఉన్న హీ అనేది ముందు వస్తుంది మనకి. హీ ఇక్కడ ఈస్ అన్ అని వాడారు. ఈస్ అన్నప్పుడు ఏంటి ఫ్రెండ్స్, అది సింపుల్ ప్రెసెంట్, సింపుల్ ప్రెసెంట్. సో మన ఆన్సర్లో కంటిన్యూస్ వాడారు ఇక్కడ. ఇక్కడ ఈజ్ బీయింగ్ రాదు, హ్యాస్ బీన్ సెడ్, పాస్ట్ టెన్స్ అయిపోయింది, హ్యాస్ బీన్ సెడ్ రాదు, వాస్ సెడ్ అసలే రాదు, టెన్స్ మార్చేసాం కదా. ఇక్కడ సెకండ్ ఆప్షనే మిగిలింది, చూద్దాం. ఇట్ ఇస్ సెడ్ దాట్, సే సెడ్ అయిపోయింది. ఓకే ఫైన్, అది కరెక్ట్, సే సెడ్ అవ్వచ్చు, కానీ ఇక్కడ ఉన్న ఈస్ మారకూడదు, ఈస్ ఉన్నది. దాట్ హీ ఈజ్ అన్ ఎక్సలెంట్ పియానిస్ట్, హీ ఈజ్ అన్ ఎక్సలెంట్ పియానిస్ట్ అలాగే ఉంచేసాము, కరెక్టే, సే మాత్రమే సెడ్ అయింది. నేనేం చెప్పాను, ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అవ్వాలి. సో దిస్ ఇస్ రైట్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఐ వాంట్ యూ టు విన్ ద ట్రోఫీ. ట్రోఫీ అనేది ముందు ఇవ్వలేదు ఎక్కడ, సో పర్లేదు మనకి. ఇక్కడ నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఐ యూ మీద, చూద్దాం. వాంట్ అనేది ఏంటి మనకి, సింపుల్ ప్రెసెంట్, సింపుల్ ప్రెసెంట్, సింపుల్ ప్రెసెంట్లో ఉన్నది. ఇక్కడ వాంటెడ్ అయిపోయింది ఫ్రెండ్స్, మనకి పాస్ట్ టెన్స్ అయిపోయింది, సో రాకూడదు. నెక్స్ట్, యు ఆర్ వాంటెడ్ టు విన్ ద ట్రోఫీ. ఇక్కడ మనకి విన్ మారాలి. నేనేం చెప్పాను, మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో ఆ నౌన్ ఖచ్చితంగా పార్టిసిపల్గా మార్చాలి, ఆ నౌన్ ఐ మీన్ ఆ వర్బ్ని, సారీ ఫ్రెండ్స్, ఆ వర్బ్ని పార్టిసిపల్గా మార్చాలి. వర్బ్ అనేది దేని గురించి మాట్లాడుకుంటున్నా, ఆ మెయిన్ వర్బ్ పార్టిసిపల్గా మారాలి. ఓకే, తర్వాత బై రావాలి. ఇక్కడ థర్డ్ వన్లో విన్ విన్నుగానే ఉండిపోయింది, రాంగ్. ఇక్కడ విన్ విన్నుగానే ఉండిపోయింది, దే వేర్ వాంటెడ్ ఇన్ అన్నారు, అది అసలు రాంగ్. సెకండ్ వన్ చూద్దాం, ఐ వాంట్ ద ట్రోఫీ, యూ లాస్ట్కి వెళ్ళిపోతుంది, ఐ ముందుంది కాబట్టి యూ లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఐ వాంట్ ద ట్రోఫీ టు బీ వన్, చెప్పాను కదా బీ వన్ అనేది పార్టిసిపల్ ఆఫ్ విన్ బై యూ. సో ద ఆప్షన్ ఇస్ నెంబర్ 2. నెక్స్ట్ 14th క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్, ప్లీజ్ స్టే హియర్, ప్లీజ్ స్టే హియర్. ఈ నన్ ఆఫ్ ది అబవ్ అయితే రాదు మనకి, ఏదో ఒకటి కరెక్ట్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్, చూద్దాం మనం. యు ఆర్ ఆర్డర్డ్ టు స్టే హియర్, ఇక్కడ మనం ఆర్డర్ చెయ్యట్లా, మనం ఏం చేస్తున్నాం, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాము, సజెషన్ ఇస్తున్నామా, మీరు ఇలా చేస్తే బాగుంటుంది, మీరు ఇలా ఉంటే బాగుంటుంది అనట్లేదుగా, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మనం ఏం ఆలోచించక్కర్లేదు, ద ఆప్షన్ రిక్వెస్టెడ్ అని ఇచ్చాడు కాబట్టి యు ఆర్ రిక్వెస్టెడ్ టు స్టే హియర్, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, డోంట్ హర్ట్ దెమ్. ఐ థింక్ క్వశ్చన్ రిపీట్ అయినట్టుంది ఫ్రెండ్స్, పర్లేదు మళ్ళీ రివైజ్ చేసినట్టు ఉంటుంది, చూడండి. ఇది మనకి ఇందాక ఏం చెప్పాం, లెట్ దెమ్ నాట్ టు బీ హర్ట్, ఇక్కడ హర్టెడ్ అన్నారు, ఇది రాంగ్. లెట్ దెమ్ నాట్ టు బీ హర్ట్, ఇది రాంగ్. యు ఆర్ నాట్ హర్ట్, ఇది రాంగ్. సో ద ఆప్షన్ ఇస్ ఆప్షన్
2. 16th. Choose the sentence which is not the ఇక్కడ ఇక్కడతో 15 questions మనకి యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ మీద చూసామన్నమాట. ఇక్కడ నుంచి మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్స్ను పంక్చుయేషన్ వస్తుంది. యాక్టివ్ వన్, ప్యాసివ్ వాయిస్ వచ్చింది గురించి చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్స్ మీద చెప్పుకుంటాం. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీద చెప్పుకుంటాం. ఓకే, చూస్ ద సెంటెన్స్ విచ్ ఇస్ నాట్ ద ఇంపరేటివ్. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, మీకు ఎగ్జామ్స్లో మీరు ఏం చేస్తారు, నాట్ అనే పదం సరిగ్గా చూడరు. ఇంపరేటివ్ సెంటెన్స్ ఏదా అని ఎదుగుతూ ఉంటారు మనకి. సో అప్పుడు రాంగ్ అయిపోతుంది. నాట్ అన్నారు కాబట్టి ఏది వీటిల్లో ఇంపరేటివ్ సెంటెన్స్ కాదు అంటున్నారు. మీరు చూడండి, హ్యావ్ మర్సీ అపాన్ అస్, మా మీద కొంచెం జాలి తలచండి, అది కూడా ఇంపరేటివ్ సెంటెన్సే, ఇంపరేటివ్. A type of request, a type of command, request, order, ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్స్ కింద వస్తుంది. ఇది రిక్వెస్ట్ చేసినట్టుంది. బి కూల్, ఏదో సజెషన్స్ చెప్తున్నాడు, కూల్గా ఉండి అడ్వైస్ చేస్తున్నాడు, అది కూడా ఇంపరేటివే. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఇది కూడా ఇంపరేటివే. మిగిలింది ఏంటి, డూ యూ నో ది ఆన్సర్. ఇక్కడ డూ యూ నో ది ఆన్సర్ అనేది మనకి ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్. క్వశ్చన్ మార్క్ వస్తేనే అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్, మనకి ఇంట్రోగేటివ్ సెంటెన్స్. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఎందుకంటే అది ఇంపరేటివ్ సెంటెన్స్ కాదు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హీ సెట్ టు హర్ లెట్స్ ప్లే. మళ్ళీ ఇక్కడ మనకి ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ వచ్చింది. హీ సెట్ టు హర్ లెట్స్ ప్లే. ఓకే, ఇది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. హీ సెట్ టు హర్ లెట్స్ ప్లే. ఇక్కడ హీ సెడ్ అనేది మారిపోతుంది, లెట్స్ ప్లే అనేది అడ్వైస్ చేస్తున్నారా, లేదు కదా, అడ్వైస్ ఏం చేయట్లేదు కదా, నువ్వు ఆడుకుంటే బాగుంటుంది అనేం అనట్లేదు కదా. సో హీ సెట్ టు హర్ లెట్స్ ప్లే, మనం ఆడుకుందాం రా అని పిలుస్తున్నాం. సో హీ రిక్వెస్ట్ చేశాడా, లేదు, అడ్వైస్ చేశాడా, అసలే లేదు, అసలే లేదు మనకి. హీ ఆస్క్డ్ దాట్ వీ షుడ్ ప్లే. షుడ్ అనేది ఎలా, షాల్ అనలేదు కదా ఇక్కడ, అందుకని షుడ్ అన్నారు, ఇది రాంగ్. హీ సజెస్టెడ్ దాట్ దే షుడ్ ప్లే. ఓకే, దే ఇక్కడ వి, మనము అంటున్నారు. మనము అనేది డైరెక్ట్గా మాట్లాడినట్టే, డైరెక్ట్ స్పీచ్గా ఇచ్చేశారు, మనము రాదు కదా వాళ్ళు. ఇక్కడ హీ సెట్ టు హర్ లెట్స్ ప్లే, తను ఆమె దగ్గర ఆడుకుందాము అని అంటున్నారు. మరి అది మార్చాలి కదా ఆన్సర్లో, అది డైరెక్ట్గా అలాగే ఉంటే ఎట్లా. హీ సజెస్టెడ్ దాట్ దే షుడ్ ప్లే, అతను ఏం చెప్పాడు, వాళ్ళు ఆడుకోవాలి అని చెప్పాడనమాట. సో అది మనం ఇండైరెక్ట్ స్పీచ్గా మార్చేసాం. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హీ సెట్ షీ సెట్ టు హర్ క్లాస్మేట్ ప్లీజ్ లెన్ మీ యువర్ టెక్స్ట్ బుక్. చూడండి, లెన్ మీ యువర్ టెక్స్ట్ బుక్, ప్లీజ్ అనేది వచ్చేసింది. ప్లీజ్ అంటేనే మనము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆర్డర్ చేస్తున్నామా, లేదు. ఫర్బేడ్, ఫర్బేడ్ అంటే కంప్లీట్లీ ఫర్బిడన్ అంటే అవాయిడ్ చేస్తున్నామా, లేదు. రిక్వెస్ట్ చేస్తున్నామా, ఉండుండొచ్చు, చూద్దాం. అడ్వైస్ చేస్తున్నామా, లేదు కదా, మనం అడ్వైస్ ఏం చేయట్లేదు కదా, రిక్వెస్ట్. చూద్దాం ఈ సెంటెన్స్ మొత్తం చదివి చూద్దాం. షీ రిక్వెస్టెడ్ హర్ క్లాస్మేట్, హర్ అనేది హర్ అలాగే ఉన్నది, సెడ్ అనేది రిక్వెస్టెడ్ అయిపోయింది, టూ ఇక్కడ వాడేశారు. టూ లెండ్ హర్, మీ వచ్చి హర్ అయిపోతుంది ఇండైరెక్ట్ స్పీచ్లో. మీ ఏ వాడకూడదు ఫ్రెండ్స్, రాంగ్ అయిపోతుంది, మీరు చూసుకోండి. హర్ అనేది వాడాలి. హిస్ టెక్స్ట్ బుక్, షీ రిక్వెస్టెడ్ హర్ టు షీ రిక్వెస్టెడ్ హర్ క్లాస్మేట్ టు లెండ్ హర్ హిస్ టెక్స్ట్ బుక్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 19th క్వశ్చన్. ద టీచర్ సెట్ టు మీ వర్క్ హార్డ్, వర్క్ హార్డ్.
ఎప్పుడు మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు ఈ అపాస్ట్రోఫీస్ తీసేయాలి మనం. సో అన్నిట్లోనూ తీసేశారు. సో సెట్ టు మీ వర్క్ హార్డ్, టీచర్ ఏం చెప్తున్నారు, హార్డ్ వర్క్ చేయమని చెప్తున్నారు. అంటే అది టీచరు రిక్వెస్ట్, ప్లీజ్ వర్క్ హార్డ్ అని అంటున్నారా, లేదు టీచర్ ఆర్డర్ చేశారు, ఏ నువ్వు హార్డ్ వర్క్ చేసే తీరాలి అంటున్నారా, లేదు కదా. టీచర్ ఆస్ మీ, దయచేసి హార్డ్ వర్క్ చేస్తావా నువ్వు అంటున్నారా, అది లేదు. టీచర్ అడ్వైస్ చేశారు ఏమని, టు వర్క్ హార్డ్, అన్నీ అలాగే ఉన్నాయి. ద టీచర్ అడ్వైస్డ్ మీ టు వర్క్ హార్డ్. సో ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. నెక్స్ట్, హీ సెడ్ టు మీ వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ. చూడండి, ఇది డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్లో మార్చినప్పుడు హీ క్వశ్చన్ మార్క్ ఉన్నది కాబట్టి ఆస్డ్ రావాలి. అన్నిట్లోనూ ఆస్డ్ ఇచ్చారు, మీ ఇచ్చారు, బాగుంది. కానీ వాట్ అనేది వాట్లోనే ఉంది. వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ ఇండైరెక్ట్లో అన్నప్పుడు యూ అనేది మారిపోతుంది. సో వాట్ ఆర్ యూ డూ, హీ ఆస్డ్ మీ, నా దగ్గర అతను అడిగాడు, నా దగ్గర అడిగాడు ఏమని, నేను ఏం చేస్తున్నానని అతను అడిగాడు అని మారుస్తున్నాం. సో నేను అన్నప్పుడు యూ అనేది ఐగా మారిపోవాలి. సో ఇక్కడ యూ యూగానే ఉంది, ఇది రాంగ్. హీ అంటున్నారు, అది రాంగ్. ఇక్కడ ఐ ఉంది, ఓకే. చూద్దాము టెన్స్ చూద్దాం. ఇక్కడ ఆర్ ఉంది కదా, ఆర్ అనేది ప్రెసెంట్, ఇక్కడ వాస్గా మారింది. ఇది అయ్యం, ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్గా మారచ్చు కదా, కానీ ఇక్కడ హ్యావ్ బీన్ పర్ఫెక్ట్గా మారుతుంది. డూయింగ్ ఐఎన్జీ వేరే వచ్చేసింది, ఓకే. డూయింగ్ ఇచ్చేసారు కదా, ఇక్కడ మనం చూడాల్సింది హ్యావ్ బీన్ అనేది వాడారు, పర్ఫెక్ట్ అనేది వాడారు, పర్ఫెక్ట్ రాకూడదు. సో ఆర్ వాస్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇండైరెక్ట్ స్పీచ్లో మనకి నవ్ అనేది దెన్ అయిపోతుంది. డైరెక్ట్ స్పీచ్లో నవ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో దెన్గా మారాలి, ఓకేనా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నంబర్ 4. నెక్స్ట్ 21st క్వశ్చన్, ద టీచర్ సెట్ టు హిమ్ ఈస్ రేసిజం నాట్ ఎ కర్స్, క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో ఆస్డ్ ఏంటి, టీచరు అతని దగ్గర అడుగుతున్నారట, రేసిజం అనేది రేస్ అంటే హిందూ ముస్లిం అవన్నీ రేసిజం అంటారు కదా, అది నాట్ ఎ కర్స్, కర్స్ అంటే పాపం కాదా అది అని అడుగుతున్నారు. సో చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్గా మారిన సెంటెన్స్ ఏది కరెక్టు అని అడుగుతున్నారండి. ఇక్కడ ద టీచర్ అన్నారు, బాగానే ఉంది. టీచర్ అడిగారు కదా క్వశ్చన్, సో ఆస్డ్ అన్నారు. ఎవరి దగ్గర అడిగారు, హిమ్ దగ్గర అడిగారు, అంతవరకు బాగుంది. తర్వాత మనకి ఈస్ రేసిజం నాట్ ఎ కర్స్ అన్నారు, మళ్ళా క్వశ్చన్గానే ఉన్నది ఇక్కడ. సో ఇది కాదు, ఈస్ అనేది వాస్గా మారింది, వాస్ రేసిజం నాట్ ఎ కర్స్ కాదు, క్వశ్చన్ మార్క్ ఇవ్వలేదు మనకి. నెక్స్ట్ వెదర్ రేసిజం ఇస్ నాట్ ఎ కర్స్, వెదర్ అనేది వచ్చేసింది మనకి, వెదర్ ఎందుకు రావాలి ఫ్రెండ్స్ మనకి, వెదర్ రేసిజం ఇస్ నాట్ ఎ కర్స్, అది కూడా క్వశ్చనే కదా, అది రాదు. ఇఫ్ రేసిజం వాస్ నాట్ ఎ కర్స్ అన్నప్పుడు క్వశ్చన్ మార్క్ అవసరం లేదు, కానీ వీటన్నిటికీ క్వశ్చన్ మార్క్ రావాలి. ఈస్ రేసిజం నాట్ ఎ కర్స్, క్వశ్చన్ మార్క్ రావాలి. వెదర్ రేసిజం ఇస్ నాట్ ఎ కర్స్, క్వశ్చన్ మార్క్ రావాలి. వాస్ అన్నప్పుడు క్వశ్చన్ మార్క్ రావాలి, కానీ ఎక్కడ ఇవ్వలేదు. సో ఆ మూడు రాంగ్. ఇఫ్ రేసిజం వాస్ నాట్ ఎ కర్స్ అని అన్నప్పుడు క్వశ్చన్ మార్క్ అవసరం లేదు, అండ్ మీనింగ్ కూడా ఎక్కడ మారలేదు. సో ద ఆప్షన్ ఇస్ 2, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, హీ సెడ్ టు హర్ లెట్ అస్ హ్యావ్ డిన్నర్ హియర్. తను అబ్బాయి ఆ అమ్మాయి దగ్గర ఏమన్నాడు, మనము డిన్నర్ని ఇక్కడ చేద్దాము అంటున్నారు. లెట్స్ హ్యావ్ డిన్నర్, ఇక్కడ పలానా హోటల్లో మనము డిన్నర్ చేద్దాము అంటున్నాడు. చూద్దాం, హీ ఆస్డ్ హర్ చేద్దాము, సజెషన్ ఇచ్చారా, ఇచ్చుండొచ్చు, అడగట్లేదు కదా. ఏం క్వశ్చన్ అడగ, మనం ఇక్కడ చేద్దామా అని అడగట్లేదు. సో ఇది అయ్యి ఉండదు. సెడ్,
సెడ్ సెడ్గానే ఉండిపోయిందండి, ఇది మార్చాలి, సెడ్ సెడ్గా కాదు. సజెస్టెడ్, సజెస్ట్ చేశాడు అంతే కదా, ఇక్కడ తినచ్చు తిందామా అని సజెస్ట్ చేశాడు. సారీ, క్వశ్చన్ అడగల, తిందాము అని చెప్పాడు. తర్వాత హీ సజెస్టెడ్ దాట్, రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో దాట్ ఉండాలి. దే, ఇద్దరు కాబట్టి దే అని వాడారు, కరెక్ట్. దే షుడ్ హ్యావ్ డిన్నర్ హియర్ దేర్ అవ్వాలి. ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి, డైరెక్ట్ స్పీచ్లో హియర్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో దేర్ అనగా మారాలి. నేను ఇందాక నవ్ అన్నాను, నవ్ అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో దెన్ అని మారాలి. సో హియర్ దేర్ అయింది. హ్యావ్ హ్యావ్గానే ఉండేది, షుడ్ హ్యావ్. లెట్స్ లెట్టస్ హ్యావ్ డిన్నర్ దేర్, అది దే షుడ్ హ్యావ్ డిన్నర్ దేర్, కరెక్ట్గా ఉన్నది ఇది, ఇదే సెంటెన్స్ కరెక్ట్గా ఉన్నది. సో దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్, ఆప్షన్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడితో మనకి ఇండైరెక్ట్ స్పీచ్ కూడా అయిపోయిందన్నమాట. నెక్స్ట్ పంక్చువేషన్, చూస్ ద కరెక్ట్ పంక్చువేషన్ మార్క్ విచ్ ఇస్ యూజ్ టు సెపరేట్ మోర్ దాన్ టూ వర్డ్స్. రెండు వర్డ్స్ని సెపరేట్ చేయాలంటే, లేకపోతే రెండు సెంటెన్స్ని సెపరేట్ చేయాలన్నా, లేకపోతే రెండు ఐటమ్స్ని సెపరేట్ చేయాలన్నా, మధ్యలో ఏం వాడతాం మనం? ఎక్స్క్లమేటరీ వాడతామా? ఎక్స్క్లమేటరీ మనం దేనికి వాడతాము? సడన్ సర్ప్రైజ్ కానీ ఏదైనా హ్యాపీనెస్ వస్తే ఎక్స్క్లమేటరీ వాడతాం, అది కాదు. వాళ్ళు ఏమడిగారు? రెండు పదాలని కానీ, రెండు సెంటెన్స్ని కానీ, వాక్యాలని కానీ, రెండు ఐటమ్స్ని కానీ విడదీయాలంటే మనకి మధ్యలో ఏం వాడతాము? క్వశ్చన్ మార్క్ వాడతామా? మనమేం క్వశ్చన్ అడగట్లేదుగా, ఫుల్ స్టాప్ అంటే అక్కడితో పూర్తి అయిపోయినట్టు, అది వాడము. ఏం వాడతాము? కామా వాడతాము, కామా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, చూస్ ద పంక్చుయేషన్ మార్క్ ప్లేస్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఒక డిక్లరేటివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ అంటే మనము అసర్టివ్ సెంటెన్స్ అని కూడా అనొచ్చు. ఏదైతే మనకి యూనివర్సల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో, అసర్టివ్ స్టేట్మెంట్ ఆర్ సెంటెన్స్ అనొచ్చు. అంటే ద సన్ రైసెస్ ఇన్ ద ఈస్ట్, సన్ ఎప్పుడు ఈస్ట్లోనే మనకి ఉదయిస్తాడు, దాన్ని మార్చడానికి ఏం లేదు కదా. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, అది మార్చడానికి లేదు. అలా మార్చలేని విషయాలన్నీ పర్ఫెక్ట్గా ఎప్పుడు యునిక్ విషయాలు, జరిగిపోతున్న విషయాల్ని అసర్టివ్ అంటాం. అలాంటి అసర్టివ్ సెంటెన్స్కి ఎండింగ్ మనకి ఫుల్ స్టాప్ తప్ప ఇంకేం వాడము. ఇక్కడ ఎక్స్క్లమేటరీను, కామాను, క్వశ్చన్ మార్క్ అయితే ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఇది మనకి ఇంట్రోగేటివ్ అయిపోతుంది. ఇది కాదు, ఎక్స్క్లమేటరీ అయిపోతుంది. ఇది ఇది కూడా కాదు, ఇది రాంగ్. ఇక్కడ ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్ మాత్రమే రావాలి అసర్టివ్ సెంటెన్స్కి. సో ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్. సో ఇక్కడతో టెస్ట్ 3 క్వశ్చన్ పేపర్ అయిపోయింది ఫ్రెండ్స్. టెస్ట్ 3 క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ టెస్ట్ 4 కూడా ఎడిటింగ్లో ఉన్నది, చాలా త్వరలో, అతి త్వరలో మీకు నేను రిలీజ్ చేస్తాను టెస్ట్ 4 అనేది. 5 టెస్ట్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్ పెడతారు, అది కూడా డీటెయిల్డ్గా మనము డిస్కస్ చేసుకుందాం. చాలా త్వరలో మిమ్మల్ని టెస్ట్ నెంబర్ 4లో మళ్ళీ కలుస్తాను. బాయ్, థ్యాంక్ యూ.